My dear friends, please see here, just you are observing here, shorthand English higher grade, paper 2, 120 words per minute of February 2020 paper of Andhra Pradesh. Chudandi, second paper lo elaboration and condensation untundi kada. కాబట్టి ఇది క్వశ్చన్ పేపర్ ఫిబ్రవరి 2020కి సంబంధించి. చూడండి, 9 మినిట్స్ డిక్టేషన్ ఉంటుంది, దీంట్లో 5 మినిట్స్ వచ్చేసి ఎలాబరేషన్ డిక్టేషన్ ఉంటుంది. 5 మినిట్స్ అంటే ఫర్ ఎవ్రీ మినిట్కి ఒక ఎలాబరేషన్ లెటర్ ఉంటుంది, అలా 5 లెటర్స్ ఉంటాయి మీకు తెలుసు. తర్వాత రిమైనింగ్ 4 మినిట్స్ వచ్చేసి కండెన్సేషన్ ఉంటుంది, అంటే 480 వర్డ్స్ ఉంటుంది. అది ఎలాబరేషన్ ఏమో 600 వర్డ్స్ ఉంటుంది. 120 వర్డ్స్ కదా, 120 into 5 = 600 వర్డ్స్. తర్వాత నెక్స్ట్ 4 మినిట్స్, 120 into 4 మినిట్స్ = 480 వర్డ్స్. ఈ విధంగా ఉంటుంది, అది మీకు తెలుసు. తర్వాత కండెన్సేషన్ వచ్చేసి 480 కదా, 1/3 చేయాలి అంటే 480/3 = 160 వర్డ్స్ మీరు కండెన్స్ చేయాలి ఎగ్జామినేషన్లో. 480 వర్డ్స్గా కండెన్స్ చేయాలి అంటే ఒక 10 వర్డ్స్ ఎక్కువ అయినా పర్వాలేదు, 10 వర్డ్స్ 20 వర్డ్స్ వరకు ఎక్కువైనా ఉంటుంది. అక్యురేట్గా రాయాలంటే ఎవరికైనా కష్టమే. ఒక 10 వర్డ్స్ తగ్గినా పర్వాలేదు, ఒక 10 వర్డ్స్ పెరిగినా పర్వాలేదు, 160 వర్డ్స్ పరంగా చేస్తే బాగుంటుంది. ఇది ఇండైరెక్ట్ స్పీచ్ అన్నట్లు, పాస్ట్ టెన్స్లో యూజ్ చేయాలి. ఇండైరెక్ట్ స్పీచ్లో ఇది మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. చూడండి, 5 లెటర్స్ అని చెప్పాను కదా, ఇది ఫస్ట్ లెటర్ కాబట్టి ఫస్ట్ లెటర్ 1 మినిట్, ఇది సెకండ్ లెటర్ 2 మినిట్స్, థర్డ్ లెటర్ 3 మినిట్స్, ఫోర్త్ లెటర్ 4 మినిట్స్, ఫిఫ్త్ లెటర్ 5 మినిట్స్. అంటే 120 into 5 = 600 వర్డ్స్ ఇక్కడికి అయిపోయింది. తర్వాత కండెన్స్ ద ఫాలోయింగ్ అని చెప్పేస్తారు ఇమీడియట్గా డిక్టేషన్. ఇది కంప్లీట్గా మొత్తం 4 మినిట్స్ డిక్టేషన్ ఉంటుంది. ఇది ఈ విధంగా ఉంటుంది కాబట్టి మొత్తం టోటల్ వచ్చేసి 9 మినిట్స్ డిక్టేషన్ ఉంటుంది ఈ ఎలాబరేషన్ అండ్ కండెన్సేషన్ హయ్యర్లో. తర్వాత దీనికి సంబంధించి నేను మీకు ఆన్సర్స్ ఈ విధంగా రాయాలని చెప్పేసి పెట్టాను నా వర్షన్లో. అఫ్ కోర్స్ నాకంటే మీరు బాగా రాయొచ్చు, బట్ నేను ఎవరైతే అడిగారో వాళ్ళకి అండర్స్టాండ్ కావడానికి కొంచెం మోడల్ తెలియాలనే ఉద్దేశంతో చేసి పెట్టాను, మీరు ఇంకా బాగా రాస్తారు. చూడండి, డ్రాఫ్ట్ టెండర్ నోటీస్. టైం తక్కువగా ఉంది కాబట్టి నేను మొత్తం చదవడం లేదు. ఇది ఆల్రెడీ దీనికి సంబంధించిన డిక్టేషన్ ఉంది, ఆ డిక్టేషన్ కూడా ఇప్పుడు అప్లోడ్ చేస్తాను. ఆ డిక్టేషన్ రాసేసి మీరు ఇది కంపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ లెటర్ వచ్చేసి డ్రాఫ్ట్ టెండర్ నోటీస్, ఇది మీరు చదువుకోండి ఏంటి దాని డిక్టేషన్ ఏంటి ఏం అడుగుతున్నారని చెప్పేసి. సెకండ్ లెటర్ వచ్చేసి ఏం అడుగుతున్నాడు, డ్రాఫ్ట్ మీటింగ్ నోటీస్, ఇది మీటింగ్ నోటీస్ అడుగుతున్నాడు కాబట్టి మీరు చూసుకోండి చదవండి. థర్డ్ లెటర్ వచ్చేసి డ్రాఫ్ట్ ఏ లెటర్ టు ది ఎడిటర్, రీజన్స్ ఏంటో మీరు అది చదువుకుంటే మీకు అర్థమవుతుంది. ఫోర్త్ లెటర్ వచ్చేసి డ్రాఫ్ట్ ఏ రిప్రజెంటేషన్ టు ది ఆనరబుల్ మినిస్టర్ ఫర్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ అంట, కాబట్టి అది ఏంటో ఒకసారి మీరు డీప్గా చదువుకుంటే అర్థమవుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ లెటర్ వచ్చేసి ఉషోదయ పబ్లికేషన్స్, ఏమడుగుతున్నారు, డ్రాఫ్ట్ అండ్ అడ్వర్టైజ్మెంట్, అడ్వర్టైజ్మెంట్ చేయమంటున్నారు, దేని గురించి అనేది మీరు క్లియర్గా చదువుకోండి అర్థమైపోతుంది. నెక్స్ట్ కండెన్సేషన్, కండెన్స్ ద ఫాలోయింగ్, ఇది మొత్తం ఉంటుంది. ఇది కండెన్స్ ద ఫాలోయింగ్ వచ్చేసి మీరు ఒకసారి చూడగానే అర్థం కాదు ఏదైతే ఉందో దాన్ని పాస్ట్ టెన్స్లో రాయాల్సి ఉంటుంది ఇండైరెక్ట్ స్పీచ్లో, కాబట్టి మీరు దీన్ని కనీసం ఒక 3 టైమ్స్ దానికంటే ఎక్కువ చదువుతూనే కండెన్సేషన్ రాయడానికి వీలవుతుంది. కానీ ఏదో ఒకసారి చూస్తే కనుక అది అర్థం కాదు,
ఇది 4 మినిట్స్ ఉంటుంది. నేను ఆల్రెడీ పెట్టాను ఫస్ట్ లెటర్ సంబంధించి, ఫస్ట్ లెటర్ సంబంధించి వాళ్ళు ఏమడిగారు అని చెప్పేసి అన్నారు కదా, డ్రాఫ్ట్ టెండర్ నోటీస్ అడుగుతున్నారు కదా, డ్రాఫ్ట్ చేయమన్నారు టెండర్ నోటీసు. కాబట్టి మీరు ఆ క్వశ్చన్ చదువుకొని ఈ ఆన్సర్తో మీరు కంపేర్ చేసుకోండి, దేనికంటే మంచిగా మీరు రాయగలుగుతారు. నేను జస్ట్ మోడల్ ఇచ్చాను, ఒకవేళ మీకు ఇదే మంచిగా అనిపిస్తే మీరు ఇది ఫాలో కావచ్చు మై డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ సెకండ్ లెటర్ వచ్చేసి మీటింగ్ నోటీస్. ఇది కూడా మీరు క్వశ్చన్ చదువుకోండి, అక్కడ క్వశ్చన్ చదువుకొని చదువుకున్న తర్వాత మీరు ఇది ఆన్సర్ చూసుకుంటే కంపేర్ చేసుకుంటే మీకు కొంచెం హెల్ప్ అవుతుంది ఇది. నెక్స్ట్ థర్డ్ లెటర్ వచ్చేసి చూడండి, లెటర్ వచ్చేసి టు ద ఎడిటర్, ద ఎడిటర్ ఇండియన్ ఎక్స్ప్రెస్ విజయవాడ. దేనికి రాస్తున్నారు ఏంటి అనేది మీరు ఆ థర్డ్ క్వశ్చన్ చదవండి, ఇక్కడ ఆన్సర్ కంపేర్ చేసుకోండి, మీకు అర్థమైపోతుంది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి, ది ఆనరబుల్ మినిస్టర్ డిపార్ట్మెంట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏపీ సెక్రటేరియట్ హైదరాబాద్ అంటున్నారు, అది దేని గురించి ఏం అడుగుతున్నారు, వాళ్ళ ఏం రిక్వెస్ట్ చేస్తున్నారు, ఏం రిప్రజెంట్ చేసిండ్రు అనేది మీరు చదువుకుంటే మీకు అర్థమైపోతుంది, చూసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్కి ఇది ఆన్సర్, ఉషోదయ పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సోమాజిగూడ హైదరాబాద్ రిక్వైర్స్ అడ్వర్టైజింగ్ మేనేజర్, అది అడ్వర్టైజ్మెంట్ ఏమని అడిగారు అనుకుంటా. కాబట్టి మీరు అక్కడ క్వశ్చన్ కంపేర్ చేసుకోండి, ఇక్కడ ఆన్సర్ చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. నెక్స్ట్ కండెన్సేషన్ ఏదైతే 4 మినిట్స్ కండెన్సేషన్ ఉందో ఆ కండెన్సేషన్ని రిపీటెడ్గా 3 టైమ్స్ లేకపోతే అంతకంటే ఎక్కువ మీరు చదువుకుంటే కనుక మీకు ఆ యొక్క కాంటెంట్ అర్థమవుతుంది. ఆ కాంటెంట్ను మీరు ఇండైరెక్ట్ స్పీచ్లో రాయండి. నేను ఇక్కడ ట్రై చేశాను, మీరు దీన్ని మోడల్గా కూడా తీసుకోవచ్చు. ఇక్కడ మర్చిపోయింది ఏంటి అంటే హెడ్డింగ్ కంపల్సరీ పెట్టాలి కండెన్సేషన్లో, అండ్ లాస్ట్లో నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఎన్ని వచ్చాయని చెప్పేసి కౌంట్ చేసేసి ఇక్కడ రాస్తేనే వ్యాలిడ్ అవుతుంది. మీరు హెడ్డింగ్ లేకుండా నెంబర్ ఆఫ్ వర్డ్స్ లేకుండా రాస్తే కనుక అది వ్యాలిడ్ అయితే కాదు, కాబట్టి మీరు అది రాసేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన లింక్ ఏదైతే ఆన్సర్స్ ఇక్కడ నేను టైప్ చేసి పెట్టానో ఆ లింక్ కింద షేర్ చేస్తాను వీడియోలో, మీరు అది డౌన్లోడ్ కూడా చేసుకొని చూసుకోవచ్చు. సేమ్ దీనికి సంబంధించిన డిక్టేషన్ నేను అది కూడా అప్లోడ్ చేస్తాను ఇప్పుడు. మీరు అది ఫస్ట్ డిక్టేషన్ రాసేసి దీన్ని కంపేర్ చేసుకున్నా కూడా హ్యాపీగానే ఉంటుంది, అండర్స్టాండ్ అవుతుంది. ఓకే, టేక్ ఇట్ ఈజీ, తీసుకోకండి. ఫస్ట్ పేపర్ ఒకటే ఇంపార్టెంట్ కాదు, సెకండ్ పేపర్ కూడా ఇంపార్టెంటే. సెకండ్ పేపర్లో కూడా చాలామంది ఫెయిల్ అవుతూనే ఉన్నారు. మీరు ఈజీ తీసుకుంటే కనుక ఆ సిట్యువేషన్ ఫేస్ చేయాల్సి వస్తుంది, కాబట్టి అది ఫేస్ చేయొద్దని కోరుకుంటున్నాను. యూ గివ్ ఈక్వల్ ఇంపార్టెన్స్ టు ద సెకండ్ పేపర్ ఆల్సో, ఓకే, నాట్ ఓన్లీ ఫస్ట్ పేపర్, యూ గివ్ ద సేమ్ ప్రయారిటీ టు సెకండ్ పేపర్ ఆల్సో మై డియర్ ఫ్రెండ్స్. దట్ ఈస్ మై కైండ్ సజెస్టియన్ టు యూ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఎనీవే, అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్స్. థ్యాంక్ యూ.